ఈ రోజు సమాజంలో నా మతం ముఖ్యము, నా భాష ముఖ్యము, మా రాష్ట్రం ముఖ్యము, నా కుటుంబం ముఖ్యము, మా బంధువులు ముఖ్యము, మాకు డబ్బులు ముఖ్యము అని ఈరోజు చర్చించుకుంటూ అనుసరిస్తున్నటువంటి ఈ సమయంలో వీటన్నిటికంటే నాకు దేశం ముఖ్యమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి దేశభక్తితో కూడినటువంటి జాతీయ భావనతో కూడినటువంటి ఒక మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి ఈ సినిమా ఈరోజు దేశ రాజకీయ నాయకులకు, దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు కూడా కళ్ళు తెరిపించేటువంటి మంచి భావనతో ఉన్నటువంటి ఈ చిత్రము మరి ప్రతి ఒక్కరూ చూడాల్సిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గూఢాచారి ఒక మంచి సినిమా, చాలా రోజుల తర్వాత తెలుగులో ఇటువంటి సినిమా రావడం జరిగింది. గతంలో మా చిన్నప్పుడు కృష్ణ గారి సినిమా గూఢాచారి 116 కానీ, ఏజెంట్ గోపి కానీ అటువంటి సినిమాలో నేను చూడడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి ఒక ఆధునిక సాంకేతిక, అదేవిధంగా అనేకమైనటువంటి ఒక డైరెక్షనల్ స్కిల్తో యంగ్ డైరెక్టర్ శశి కిరణ్ చాలా అద్భుతంగా డైరెక్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్, వారితో పాటు ఉన్న కో ప్రొడ్యూసర్స్ కూడా తెలుగు వారికి మంచి సినిమాను అందించారు. ఇందులో ముఖ్యంగా ప్రతి సీన్ కూడా, ప్రతి డైలాగ్ కూడా, తర్వాత స్టోరీ లైన్ కూడా మొత్తము ఒకవైపు పోలీస్ వ్యవస్థ, ఐబీ వ్యవస్థ, రా వ్యవస్థ, ఇంకోవైపు దేశభక్తి, దేశం పట్ల ప్రాణాలు త్యాగం చేసేటటువంటి ఒక భావాన్ని ఈ సినిమా కలిగిస్తుంది. ఇది డిఫరెంట్గా ఇప్పటికే హిట్ అయింది. రాబోయే రోజుల్లో ఇటువంటి మంచి సినిమాలు తెలుగువారికి అందజేయాలని చెప్పి ఈ యొక్క టీంని కోరుతా ఉన్నా. దేశభక్తి కలిగినటువంటి ఈ చిత్రీకరణ ఒక వ్యాపార సంస్థ చేయాల్సినటువంటి మూవీ కాకుండా దేశభక్తి, దైవభక్తి, వాస్తవంగా ఉగ్రవాదులు చేస్తున్నటువంటి చర్యల్ని ఎంతో పరిశోధించి జరుగుతున్నటువంటి, ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాల్ని సినిమా ద్వారా కళ్ళకు కొట్టొచ్చినట్టు కనిపించేటట్టు చిత్రీకరణ చేసినటువంటి అభిషేక్ బృందాన్ని అభినందిస్తూ ఈ సినిమా వాస్తవంగా దేశభక్తి పరిపూర్ణంగా నింపి దేశంలో జరుగుతున్నటువంటి ఆగడాలు, ఇతర దేశస్తులు ఏ రకంగా భారతదేశాన్ని చిన్నాభిన్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి దాంట్లో తండ్రి అనేటటువంటి కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా దేశమే నాకు ముఖ్యము, దేశ భద్రతనే నాకు ముఖ్యము, దేశ ఔన్నత్యమే నాకు ముఖ్యము, దేశ సమగ్రతనే నాకు ముఖ్యమని చెప్పని ఈ సినిమాలో చూపించినటువంటి పాత్ర ఏదైతుందో ఇది నిజంగా హర్షించదగ్గ విషయము. ప్రతి భారతీయుడు కూడా గర్వించేటటువంటి మూవీగా తీసినటువంటి అభిషేక్ బృందాన్ని నేను అభినందిస్తున్నాను.